ఇవన్నీ ముతక సామెతలు చాలా ఉంటాయని చెబితే బాగోదు మళ్ళీ. ఇప్పుడు నాకు నీకు గొడవ అయితే నాది ఒక్కడదే తప్పు ఉండదా? మీదే ఉండదా? ఒక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంటుంది, ఆ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక పాలసీ తీసుకుంటుందా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేలా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నీ ప్రైవేటీకరణ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపుతారా? నేను గట్టిగా అడిగానని ఆ పార్లమెంట్కి వెళ్ళి ప్లే కార్డు చూపించానని నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగామని చెప్పి మేము అడిగామని చెప్పి ఆపుతారా? ఇది ఉమ్మడిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మా పాత్ర మేము భవిష్యత్తు నువ్వేం చేస్తావు, నువ్వు ఏడవరా బాబంటే మేమేం చేయాలి? మాకెందుకు? మా పీకే మాకున్నాడు కదా, ఈ పీకే మాకెందుకు? ఈ పీకేని సలహాదారుగా పెట్టుకుని మమ్మల్ని పీక్ అవతల పడేస్తారు, మాకెందుకు ఈ కర్మ? మా పీకే మాకున్నాడు, మా పీకే మాకు సలహాలు ఇస్తాడు, మేమేం చేయాలో మా పీకే చూసుకుంటాడు. ఈ పీకేని ఆయన పీకే ఆయన పార్టీ సంగతి ఆ పీకేని చూసుకోమనండి. లేకపోతే ఆయన దత్త తండ్రి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇవ్వమనండి సలహాలు. మాకెందుకు ఈ పనికి మాలిన సలహాలు? మాకు వద్దు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి 420లను ఫ్రీగా తిరగనిస్తేనేమో అంతా బాగున్నట్టు, చంద్రబాబు నాయుడు లాంటి 420 వాళ్ళని కట్టడి చేస్తే అరాచకం రాజ్యం వెళ్తుంది. మీకు ముద్రగడ పద్మనాభం గారు చెప్పాడు, ఆయన నిరాహార దీక్ష చేస్తే ఏ రకంగా కొట్టాడు, ఆయన భార్యనే పిల్లల్ని ఏ రకంగా బూతులు తిట్టించాడు, 15 మంది కుటుంబ సభ్యుల్ని ఎంత చిన్న రూమ్లో పెట్టి బంధించాడు, పోలీసులతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును కానీ చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ రోజు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కేటువంటి వ్యక్తుల మీద కానీ లేకపోతే ఇక్కడి నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసిన వాళ్ళని కానీ ఎక్కడన్నా ఎవరన్నా అడ్డుకున్న పరిస్థితి ఉందా? ఎవరన్నా గదిలో బంధించినటువంటి పరిస్థితి ఉందా? ప్రజాస్వామ్యయుతంగా నిన్న కాక మొన్న వెళ్ళి తిరుపతిలో మీటింగ్ పెట్టుకుని బొచ్చుడు మాట్లాడారు, ఎవడ పైన వాడు టీవీలో చర్చలు పెట్టుకుని గంటలు గంటలు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అమ్మనా బూతులు తిట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అరాచక పాలన? ప్రజాస్వామ్యంలో ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటున్నాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. ఎవడో తెలుగుదేశం పార్టీలో గతంలో అధికారంలో ఉండగా 4 దొంగల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ప్రజాస్వామ్యం నల్ల షర్ట్ ఎందుకు వెళ్ళి అంతకుముందు నల్ల షర్ట్ వేసుకుని ప్రజాస్వామ్యం అదైపోయింది ఇదైపోయిందని తిరిగాడు? చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కార్యక్రమాలను ప్రజలు వినేటువంటి పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు పెద్ద 420 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉసురు తగిలి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి, విడిపోయినటువంటి అర్ధరాజ్యానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అర్ధరాజ్యానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయి ఆడవారి ఉసురు వలన ఎన్టీ రామారావు ఉసురు వలన సర్వనాశనం అవుతాడు. ఆ తల్లి దీవెనలో ఆ తల్లి చెప్పినట్టుగా జరగాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవడన్నా పెళ్ళనాటం పెట్టుకుని రాజకీయాలు చేస్తాడండి సమాసులు? అటువంటి వ్యక్తి ఆవిడ కరెక్ట్గా చెప్పింది, సర్వనాశనం అయిపోతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడికి గడ్డి పెట్టలేదా? చంద్రబాబు నాయుడికి గడ్డి పెట్టాలని అడుగుతున్నాడా? పసుపు అంటే చంద్రబాబే కదమ్మా, పసుపు పసుపు. ఎవరని ఎవడ డప్పు ఆడు కొట్టుకోక నువ్వు నేను కొట్టినప్పుడు ఆడే కొట్టుకోవాలి కదా. నీకు చంద్రబాబు నాయుడు పగటేసుకాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. ఆయన కట్టాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ. దాన్ని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ. నేనే కట్టానంటాడు. మీరు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అవుటర్ రింగ్ రోడ్డు కట్టింది ఎవరో? శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు.
గుడివాడ విజయవాడ హైదరాబాద్ వెళ్ళి ఫోర్ వే వేసింది ఎవరు? రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా కంప్లీట్ అయింది. అది నేనే వేసానంటాడు. పోలవరం డ్యాము రూపకర్త నేనే అంటాడు. నేను ఛాలెంజ్ చేస్తాను, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు చెప్పేది ఏదన్నా ఒక్కటే నిజం ఉన్నా. అమరావతి సృష్టికర్త నేనే అమరావతి సృష్టించాను అంటాడు. అక్కడేమన్నా ఉందా? ఏం సృష్టించాడు అసలు? అక్కడ అమరావతి ఏమన్నా ఉందా? ఇక్కడ గ్రాఫిక్స్ సృష్టికర్త. అమరావతిలో అసలు ఒరిజినల్ అమరావతి ఉందా? అమరావతికి ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలంటే అమరావతి ఎక్కడుంది? పాపం ఆ దేవుడి కన్నా తెలుసా? అమరావతి అంటే ఆయన ఉండే అమరావతి అనుకుంటాడు ఆయన. అమరావతికి ఆశీస్సులు కావాలంటే మనం పెట్టుకున్న అమరావతి కాదు కదా.